కొన్ని క్యారెక్టర్ రోల్స్, కొన్ని సిస్టర్ రోల్స్, దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్గా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒక మంచి ఐటమ్ సాంగ్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు ఆ రోజులో క్యాబరే అనేవాళ్ళు, క్లబ్ అనేవారు. అది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ ఇచ్చేవారా మీరు డిసైడ్ చేసుకోవడానికి, నాకు ఈ మూమెంట్ నేను చేయను, లేకపోతే ఈ కాస్ట్యూమ్ నాకు నప్పదండి, సూట్ కాదు, ఈ కలర్ బాగాలేదండి అట్లా చెప్పడానికి, లేకపోతే ఆ రోజులు అలా లేదండి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారిని చెప్పేస్తాను ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో అలా. అప్పుడు చెప్తారు మాకు ఇంత లంగా ఓని షార్ట్గా కావాలి, లేకపోతే ఇది ఏదని వాళ్ళు డైరెక్టర్ చెప్తే క్లాత్ కూడా వెళ్ళి చూపించాలి, వాళ్ళు సెలెక్ట్ చేసి దాన్ని కుట్టించి మనకు వేస్తారనమాట. అదే మేము తర్వాత ఏం చెప్పాలంటే, నాకు లక్గా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారితో హీరోయిన్గా, ఆయనకి మొదటి హీరోయిన్గా. అవును, ఇప్పుడు కూడా చెప్పారు మన నందమూరి రామకృష్ణ గారు మన సత జయంతి అప్పుడు, పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి సత జయంతి అప్పుడు నేను చెప్పలేదు, ఆయన కృష్ణుడి గురించి మీద పోయాను కాబట్టి ఆయన గురించే చెప్పాను, బాలకృష్ణ గారి గురించి చెప్పలేదు కదా. వెంటనే ఆయన మైక్ వచ్చి అందరూ మర్చిపోయారు అన్నదమ్ముల అనుబంధంలో ఫస్ట్ హీరోయిన్గా మా అన్నయ్యకి రా బాలయ్య బాబుకి జయమాలి వచ్చింది అని నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి చెప్పాను. సంతోష్ అవార్డులో చెప్పారంట, జ్యోతి గారు వచ్చి చెప్పారు జయమాలిని నా ఫస్ట్ హీరోయిన్ అని. ఆయన చాలా సంతోషంగా ఉండింది, ఆయన ఆయన ఎంత లెవెల్కి ఎక్కినా అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు అందరూ ఆ ప్రేమ అలాగే ఉంది. ఉందా? కానీ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు, మనసు బాగలేదు. ఎందుకంటారు? ఆ 5 లెజెండ్ లేదు కదా ఫస్ట్ ఆ సమయం. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు, రామారావు గారు, కృష్ణంరాజు గారు, శోభన్ బాబు గారు, అది సరే ముగ్గురు వెళ్ళారు, వీళ్ళిద్దరు కృష్ణంరాజు గారు కృష్ణ గారు ఉన్నారు అని కొంచెం మనసుని ఇది చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు అలా వచ్చాయి, ఎందుకంటే బాల్య స్నేహం మనం మర్చిపోలేము. వాళ్ళ మాకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చారు, మమ్మల్ని ఏది అనకుండా మాకు సహాయంగా ఉండారు, అది నేను మర్చిపోలేను. ఎలాగనే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఉంది. లేదు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉండే ఉంటుంది, జీవిస్తూనే ఉంటారు, స్వర్గం నుంచి మన తెలుగు ఇంట్రెస్ట్ని చూస్తూనే ఉంటారు అని నేనే ధైర్యంగా తీసుకొని వచ్చేసాను అనమాట. అదే ఎంత ఎమోషన్ ఉండండి మీరు అంటే, బయట చూస్తే ఎవరికి అర్థం కాదు అంటే మీరు మీరేమిటో, మీరు అందులో క్వైట్ చాలా, ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది, ఓహో ఇంత మనసు జయమాలి గారి మనసులో ఇంత ఉందన్నమాట. ఆ తర్వాత నాకు వయసు వచ్చి వచ్చి ఇప్పుడు చూసే కదా, అయ్యో ఎంత లెజెండ్, ఆ వీళ్ళతో చేసామే, ఏ భాగ్యం చేసామో, ఏ పూర్వపుణ్య భాగ్యమో తెలియట్లేదే అని అనుకుంటున్నాను. వాళ్ళే కదా అండి మన సినిమా ఇండస్ట్రీకి పిల్లర్ లాంటి వాళ్ళు. ఇప్పుడు సెట్లో అంతా వాళ్ళతో ఇప్పుడు డాన్సెస్ అవన్నీ ఉన్నప్పుడు, షూటింగ్లు ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడి పలకరించేవాళ్ళ మంచిగా? ఎన్టీ రామారావు గారు అంటే సైలెంట్గా కూర్చుంటారు, నమస్కారం పెడతాం మనం, పెట్టేస్తే సైలెంట్గా ఉంటారు. డ్యాన్స్ అయితే ఆయన ముందు చేస్తారు, నాలుగుసారి చెయ్యాలని ఆయనకి ఇష్టమేనమాట. ఆయనకి చెప్తే ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్చుకుంటారు. తర్వాత నేను వెళ్ళి రెడీ అంటే నువ్వు కూర్చోమ్మా కష్టపడవద్దు నేను చేస్తాను ఉండు ఇంకా 2 సారి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ఏమైనా చేయొచ్చు. ఆయన ప్రాక్టీస్ చేసి మీరు ఎలాగో సీజన్డ్ కాబట్టి అలా వచ్చేవారు. అలా కాదు, ఆయనకి ఆ కసి బాగా చెయ్యాలని. ఇప్పుడు నేనైతే ఉంటే ఏమరా, నేను పెద్ద హీరో, లైట్గా పెట్టండి, ఆ వంగి కూర్చోడం ఇలా లేవటం అదంటే ఆ ఏజ్లో ఆయన ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే ఆశ్చర్యపడిపోతాం మనం. అలా చేసేవారు, 1 టేక్లో అయిపోతుంది చేసి చేసేవాళ్ళు వాళ్ళు, ఆ టైంకి వచ్చేవాళ్ళు. అది అదన్నీ మాకు ఉన్న కొన్ని వాళ్ళని నేర్చుకున్నాం, ఈ రెస్పెక్ట్ అనేది. రామా రామా అంటారు, రండి రండి అంటారు, ఇలా పెద్దవాళ్ళని చూస్తే ఇంత మరదలు వస్తుంది. నేను కూడా ఇంట్లోకి వెళ్తే అలాగే వస్తే రండి రండి అంటాం, ఏదో పెద్ద ఆయన వస్తున్నారంటే ఇంత చర్రేయండి, ఏమన్నారు, ఏం తగ్గుతారు, అదే మర్యాదగా ఆయన అంత. దాని తర్వాత మా ఇంటి చుట్టూ బస్సులు ఉంటాయి, ఈ బసరా రోడ్డు మొత్తం చిన్నప్పుడు అదే అమ్మ అడిగేది, ఏమిటిది ఇన్ని బస్సులు అని. నేను అడిగితే పెద్ద లెజెండ్ తెలుగులో మన పక్క సీట్లో ఉన్నారు, ఆ తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చూసుకొని అలా వచ్చి మన హీరో ఉన్నారు కదా లెజెండ్, వాళ్ళని చూసుకొని
కర్పూర ఆరాతిలు తీసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఆనందం చేసి పోయిందా పోయిందా వెంకటేశ్వర స్వామి పోయిందా అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఆ బాల్కనీలో వస్తే. అది విని మా అమ్మ కూడా ఇలాంటి ఒక హీరోకి ఇంత ఇది ఆశ్చర్యపడతారు. నేను విని నేను కూడా ఆశ్చర్యపడి అలా చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో చేసే అదృష్టం దొరికింది. అదృష్టం అప్పుడు ఎలా అనిపించింది? నాకే జ్ఞాపకం లేదు ఏ పిక్చర్ అని. బాగా జ్ఞాపకం వచ్చింది ఈ అన్నతమ్ముల అనుబంధం. తర్వాత నేను ఆయనతో కొట్టుకుని పోతాను అన్ని సన్నజాజులు. ఈ తర్వాత నా పరువం నీ కోసం డాన్ హిందీ అవును ఆ పిక్చర్ అన్ని ఎలా వెళ్ళిపోయింది ఏం చెప్పరు. కానీ మన లవ్ సీన్ అంటే కృష్ణ గారికి పెద్ద ఆయనతోటే ఉంటుంది. అదే ప్రాబ్లం. కృష్ణ గారికి రాదు ఇక్కడ వెళ్ళితే ఇక్కడ నన్ను చూడకుండా అక్కడ సైడ్ గా చూస్తారు ఆయన డైరెక్టర్ చూడరు ఆయన కొంచెం ఇదే కదా ఉంటారు. అన్ని పిక్చర్లో ఎన్టీ రామారావు వాలెంట్ గా రా అని చెప్పి నేను ప్రేమించాలి అలాంటి క్యారెక్టర్ నాకు. అవును అవును మీరే బలవంతంగా ఆయన్ని వసం చేసుకోవాలి అలే అని. అది మన దానవీర సూర్యకాలంలో ఆయనతో సాంగ్ సాంగ్ ఇటు రారా నేను వస్తుంది సాంగ్ బాలయ్య బాబు ఆ ఫంక్షన్లో కూడా చెప్పారు. వేసింది ఆ చక్కని పాట అది దానవీర స్వర కర్ణాలో. అది అక్క ఏమో కృష్ణ గారు తీసారా ఏదో పిక్చర్ కురుక్షేత్రం అవును అక్క అది చేసింది నేను ఇది చేశాను పెద్ద ఆయనతో. ఆయన కృష్ణ గారితో తను చేసింది చాలా బాగుంటాయి. ఐబ్రో అని రాశారు నాకు నాకు ఆ ఫస్ట్ ఈ జానపదాలు పిక్చర్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. దానికి ముందు ఈ కోట్ సూటు ఇవన్నీ ప్యాంటు ఇవి వేసేసారు. జానపదాలు చూస్తే ఆ సెట్ వెళ్ళగానే అంత పెద్ద గ్రీడం ఆ నగలు అలా పెట్టుకుని అలా నిలిస్తే ఇదేంటి గంధర్వలోకమా ఎక్కడ వచ్చాము ఇవేంటి కర్ణుడా ఏమి తెలియదేది అని భయపడిపోయాను నేను. తర్వాత హైట్ కూడా తక్కువ కదా ఆయన ఎంత హైట్ ఆయన పక్కన వెళ్ళి ఆడాలి. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఐబ్రో తీసి రమ్మని సన్నగా ఉండింది ఈ స్టార్ గెలిపించారు బ్రైట్గా ఉండాలని ఆయనే రాశారు. ఆయన పట్టిన తర్వాత నా ఒళ్ళు అంతా చల్లగా అయిపోయింది. ఆయనే పట్టారు ఆ పాకి నాకు జరి వచ్చి ఇలా రాశారు. ఇలా పట్టగానే ఇలా అయిపోయాను అలా రాశారు. రాసి షాట్ అలా కొంచెం 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 మనకి అడ్జస్ట్ అయిపోతాం ఏం చెప్పరు. నాకేంటంటే ఒకే షాట్లో ఒకే చేస్తాను కదా అది చాలా ఆయనకి నా మీద కొంచెం అభిమానం. ఇంత చక్కగా మీరు శాస్త్రీయ డాన్స్ నేర్చుకున్నారు కదా అరంగేట్రం చేసి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి ఆ రూట్లో వెళ్ళారు అసలు ఆలోచన వచ్చిన ఎప్పుడైనా అని. నేను డాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళేదని మధ్య మధ్యలో అదే పిక్చర్ కన్నా దానికి ఎక్కువ ఇచ్చేవారు. డాన్స్ ప్రోగ్రాంలో మేమేమో జది స్వరం ఏదో రెండు భరతనాట్యం చేసి విశ్వామిత్ర మేనకా చేస్తాం హాఫ్ అన్ అవర్. అది కూడా ఎక్కడ అంటే విశ్వామిత్ర మీద బాణం వేస్తాం. డాన్స్ చేస్తే ఈ కళ్ళు తిరిగి చూడరు. అప్పుడు నేను మన్మథ మన్మథ అని పిలుస్తాను. మన్మథ వస్తాడు అప్పుడు వస్తే ఇలా ఆయన కళ్ళు తెరవలేదని పాడితే ఈయన బాణం వేస్తారు వేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇలా చూసేటప్పుడు నేను ఆడతాను. అప్పుడు లేచి వచ్చి నాతో ఆడతారు. అలా కొంచెం లవ్ సీన్ లాగా పెట్టి అలా పోస్టులు పెడితే పైన నుంచి మా వాళ్ళు పువ్వులు అలా ఒక కూడ మొత్తం రాస్తారు అంత ఇది క్లాప్ విప్పు అన్ని ఆ రోజు చెప్పండి 25,000 ఇక్కడ మనోహర్ అని పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఉన్నా 5,000 ఇస్తారు. రెండు లారీలు వస్తుంది సామాన్లు అన్నీ మాకు ఏమి లేదు. టికెట్ వేసేసి ఇస్తారు రూమ్ ఇస్తారు 25,000 మా అమ్మ పేరు మీద ఉన్నది సాంబై ఆర్ట్స్ అని. దాంట్లో నేను నాకు జీతం ఇస్తారు ఇంతని. అలా ఉంది 350 అంటే ఆ కాలంలో పెద్ద ఇది 450 ప్యానో అయ్యోనో అవన్నీ పాడేవాళ్ళు అందరికీ ఇచ్చేసి అమ్మాయికి 1,00,000 మిగులుతుంది చూడండి ఆ రోజుల్లో చాలా అలా చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే మాకు సినిమా పాట కావాలి లాస్ట్లో ఆడాలి అదే మాకు ఖుషి అని అడిగేవాళ్ళం. మీరు ఇక కూడా ఇస్తాం మేము డబ్బులు అంటే అమ్మ చెప్పింది సినిమా అది స్టేజ్లో చేయటం అంటే ఎట్లండి అంటే మీరు చేయండి అమ్మ ఈ పిక్చర్లో సింహబడిలో సన్నసాసులు ఉందంటే ఆడండి చిన్న లంక చమికితో వేసుకొని ఒక ఓని వేసుకొని ఆడేదాన్ని. అది స్టార్ట్ అయ్యగానే బిసులు 10:00 స్టార్ట్ చేస్తారు ఈ వీ బాటిల్లో తాగేదా ఒకే క్లాప్ నేను మీద ఆడేదాన్ని. తర్వాత నేను ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ వేరే సాంగ్ పెట్టి నేను అలా ముసుగు వేసుకొని అలా కారులోకి వెళ్ళేదాన్ని.
లేకపోతే వదలరు కదా. అవును, అంత క్రేజ్ ఉంది. జయమాలి ఆడుతుంది, ఈ లైట్స్ అన్ని చిన్న లైట్ గా పెట్టిస్తారు. నా సాంగ్ ఏదో నా పరువం నీకోసం ఏదో ఒకటి, ఆ రోజులు ఏది ఫేమసో నా సాంగ్ వేసేస్తారు, వాళ్ళు ఆడుతారు. అలా చీటింగ్ చేసేవారు. లేకపోతే కష్టం, అక్కడ కష్టపడ్డాం. ఇంకా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేయాలి, అప్పుడు వస్తూనే ఉన్నారు, నేను రెడీ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, తిరుపతి ఏదో అనుకున్నాను కింద. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ విసులు అక్కడే పోలీసులు విసులు పెట్టేస్తారు మొత్తం. నేను అప్పుడు వెళ్తున్నాను ఊరికి, వెళ్ళేతో మా ముందు బండిలో చెప్తారు, ఈరోజు రాత్రి 9 గంటలకి సెక్స్ బాంబ్ జయమాలి గారు వస్తున్నారు అని చెప్తూ పోరా, బాంబ్ వెనక వస్తుందిరా. నేను అనుకుంటాను నా ఎదురుగానే చెప్తూ పోతున్నారు, అందరూ రండి వచ్చేయండి 9 o'clock అని. వాళ్ళందరూ గుట్లని మూసిన తర్వాత రావాలి కదా, టైం పడుతుంది, నాకేమో నిద్ర వచ్చేస్తుంది. ఈ మేకప్ వేసేటప్పుడు చూశారు. తర్వాత మాకు పని అవ్వాలి కదా, మా అక్కకి లిప్స్టిక్ అన్ని వేసి లైట్ కొంచెం డల్ చేసి ఆఫ్ చేసి చూపిస్తే టార్చ్ లైట్ పెట్టుకున్నారండి. ఆ రోజు జయమాలి కాదు, జయమాలి రమణు అని అలా పట్టేసేవారు. సరే ఇది కుదరదని చెప్పి ఒకలాగా రెడీ అయిపోయి చాలా అన్ని ఊర్లో చేసేసాను, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు అన్నీ. డబ్బు ఎక్కువ వచ్చేది అప్పుడు,